బీఆర్ఎస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు కొంతమంది ఈ జిల్లాకు సంబంధించిన నాయకులు ఒక క్రమ పద్ధతి ప్రకారం మాకు సంబంధం లేని అంశంలో భారతీయ జనతా పార్టీకి సంబంధం లేనటువంటి అంశంలో దుబ్బాకలో నన్ను రాజకీయంగా ఎదుర్కోవడం చేత కాకుండా ఒక కుట్ర చేసి కావాలని మా మీద భౌతిక దాడులకు దిగి మా కార్యాలయాలను ధ్వంసం చేయాలని కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బందిని సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నటువంటి వ్యక్తుల పట్ల పోలీసుల ప్రవర్తన అనేది ఈరోజు బాధాకరమైనటువంటి విషయం. భారత ఎన్నికల సంఘం జరుగుతున్నటువంటి సంఘటనలన్నింటినీ గమనించాలి. ఎన్నికల సంఘం యొక్క నిబంధనలు అమల్లో ఉంటాయి, ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది. ఒక రాజకీయ పార్టీ ఏకాఏకి నియోజకవర్గ బంధుకు చూపిస్తుంది, ఇతర రాజకీయ పార్టీల నాయకుల ఇళ్ల మీదకి పోయి దాడులు చేస్తారు. తొగుటా పోలీసులు పోయి సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నటువంటి కార్యకర్తల్ని తొగుటా పోలీస్ స్టేషన్ తీసుకొస్తారు. దౌలతాబాద్ పోలీసులు పోయి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నటువంటి కార్యకర్తలు ఇంటికి తీసుకొస్తారు. సుప్రీంకోర్టు ధర్మాసనం చాలా స్పష్టంగా చెప్పింది, సోషల్ మీడియాలో కేసులు పెడితే, సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడితే కేసులు చేయొద్దు, అరెస్ట్ అయ్యి చేయొద్దు అని చెప్పినప్పటికీ కూడా ఈ రోజు దుబ్బాక శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అందరూ పోలీసులు భారతీయ జనతా పార్టీ నాయకులను కార్యకర్తల్ని టార్గెట్ చేసి ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని హ్యూమిలేట్ చేయాలనేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. నేను ఇప్పటికీ చెప్తా ఉన్నాను, నేను చెప్పే ప్రతి మాట కట్టుబడి ఉన్నాను. ఆ దాడి జరిగినటువంటి సంఘటనకి భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. భారతీయ జనతా పార్టీ దాడుల్ని ప్రేరేపించడం కానీ హింసను ప్రేరేపించడం కానీ మా లక్ష్యం కాదని పదే పదే చెప్తూనే వస్తా ఉన్నాం. మేము ప్రజాస్వామ్యాన్ని నమ్మి హింసను వ్యతిరేకించేటువంటి పార్టీగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు పోవాలని కోరుకుంటున్నాం. అయితే జిల్లా పోలీసు యంత్రాంగం మాత్రం సకాలంలో స్పందించకపోవడం, నాయకుల మీదకి దాడులు జరుగుతున్నాయని తెలిసి కూడా చూసి చూడనట్లు వ్యవహరించడం అనేది దురదృష్టకరం. సోషల్ మీడియాలో చిన్న పోస్టింగ్లు పెట్టిరని భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని ఇళ్లలోంచి భోజనం చేస్తుంటే కూడా లేపి తీసుకుపోతున్నటువంటి సిద్దిపేట పోలీసులు లేదా దుబ్బాక నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి పోలీసు అధికారులు ఎందుకు ఎన్నికల నిబంధనల ముందు అందరూ సమానమైనటువంటి మాట మర్చిపోతున్నారు? ఇప్పుడు కొద్దిసేపటి క్రితం దుబ్బాక తెలంగాణ తల్లి విగ్రహం చౌరస్తా లోపల ఒక ఎల్ఈడి పెట్టి అదేదో జరిగిపోయిందని, దానికి మొత్తం రఘునందనే బాధ్యుడని నా మీద దుష్ప్రచారం చేస్తా ఉంటే కూడా, తప్పుడు ప్రచారాలు చేస్తా ఉంటే జరిగిన దాడికి నాకు సంబంధం లేదని నేను చెప్పలేదు. వాళ్ళ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ చేసింది అని చెప్పిండు, ఇతర మంత్రులు అక్కడికి పోయి దాడి చేసింది బీజేపీ కాదు అని చెప్తా ఉన్నారు. మీడియాలో కనబడతా ఉంది దాడి చేసిన వ్యక్తి ఎవరు, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఎందుకు దాడి చేసినాడు అని మీడియా కథనాలు వస్తానే ఉన్నాయి. ఇంత జరుగుతుంటే ఇప్పుడు రాత్రి 8 గంటల తర్వాత దుబ్బాకలో తెలంగాణ తల్లి చౌరస్తా దగ్గర ఒక ఎల్ఈడి స్క్రీన్ పెట్టి ఏదో జరిగిపోయింది, ఆ జరిగిన దాడికి రఘునందన్ బాధ్యత వహించాలని ఒక కుట్రపూరితమైనటువంటి అసత్యాలను ప్రచారం చేస్తా ఉంటే పోలీసు వాళ్ళు ఎందుకు చర్య తీసుకోవట్లేదో ఒకటి చెప్పాలి. రెండు, రిటర్నింగ్ ఆఫీసర్ దుబ్బాక గారు మాట్లాడాలి. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నప్పుడు ఒక రాజకీయ పార్టీ బంధుకు ఎట్లా పిలిపిస్తుంది? వెళ్లి దుకాణాల యజమానులని రేపు బంద్ చేయాలనేటువంటి బెదిరింపు కార్యక్రమాన్ని ఎట్లా చేస్తారో రిటర్నింగ్ ఆఫీసర్ గారు సమాధానం చెప్పాలి. జిల్లా సిపి గారు దీని మీద స్పందించాలి. పోలీస్ బందోబస్తుని భారీ రీతి సంఖ్య లోపల ఏర్పాటు చేయాలి. మీతో కాకపోతే సెంట్రల్ రిజర్వ్ పోలీసులు అడగండి, తీసుకురండి, శాంతియుత వాతావరణంలో దుబ్బాకలో ఎన్నికలు జరుపుకోవడానికి అవకాశం ఇవ్వండి. కానీ ఎట్లాగూ మళ్లీ గెలవలేము రఘునందన్ మీద అని చెప్పి కావాలని కుట్ర చేసి మా మీద అసత్యాలని, తప్పుడు కేసుల్ని మా మీద ప్రచారం చేయొద్దని జిల్లా పోలీసు యంత్రాంగానికి ఎన్నికల అధికారి దుబ్బాక గారికి సందర్భంగా తెలియజేస్తూ రేపటి బంద్ సందర్భంగా ఏ అవాంఛనీయ సంఘటన జరిగినా దానికి పూర్తి బాధ్యత ఎన్నికల రిటర్నింగ్ అధికారి దుబ్బాక గారు, సిద్దిపేట సిపి గారి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, సోదరుడు పెద్ది నవీన్ ఈ రోజు దుబ్బాక మున్సిపాలిటీలో మేము ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యాలయంలో రేపటి కార్యక్రమాలని పర్యవేక్షిస్తూ అక్కడ కూర్చొని మెటీరియల్ ని డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమంలో ఒక్కడున్నప్పుడు సుమారు 10-15 మంది బీఆర్ఎస్ నాయకులు వచ్చి అక్కడ దాడి చేసి అబ్బాయి నొక్కలు చేసి రోడ్డు మీద వేసి కొడతా ఉంటే మరి మీ సీసీటీవీల సర్వేలెన్స్ సెట్ పోయింది, మీ పోలీసు భద్రత ఎందుకు లేకపోయింది? మీకు తెలుసు కదా ఒక సంఘటన జరిగిన తర్వాత మా మీద ఉద్దేశపూర్వకంగా కుట్ర జరుగుతుంది అన్నప్పుడు ఎందుకు దుబ్బాక పోలీసు వాళ్ళు గాని, దౌలతాబాద్ పోలీసు వాళ్ళు గాని, తొగుట పోలీసు వాళ్ళు గాని మాకు రక్షణ కల్పించాల్సిన అవసరం మీకు లేదా? కేవలం
అధికార పార్టీకి మాత్రమే మీరు రక్షణ కల్పిస్తారా? దీని ఖచ్చితంగా సిద్దిపేట సిపి గారు సమాధానం చెప్పాలి. జరుగుతున్న అన్ని పరిణామాలని మేము గమనిస్తా ఉన్నాం. గతంలోనే వారం 10 రోజుల క్రితం ఒకసారి సిద్దిపేట సిపి మీద, ఇక్కడ ఉన్న పోలీస్ అధికారుల మీద ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినాం. రేపు ఉదయం చూస్తాం, మా ప్రచారం వెళ్లే సందర్భంలో వారు చేసినటువంటి బిహేవియర్ అంతా గమనించి ఖచ్చితంగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయబోతా ఉన్నాం అనేది కూడా మీ ద్వారా నేను సంబంధిత అధికారులకి, రిటర్నింగ్ అధికారికి, జిల్లా పోలీస్ అధికారులకు అందరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, నవీన్ కొత్త కోలుకున్నాడు, సడన్ గా షాక్ గురి అయినాడు, హై బీపీ పెరగడం, పిల్లడికి ఫిట్స్ రావడం, దాంట్లో పల్స్ రేట్ పెరగడం వల్ల డాక్టర్లు ఇంకొక 24 గంటలు అబ్జర్వేషన్ లో ఉంచుతామని చెప్పినారు. 24 అవర్స్ తర్వాత ఆ అబ్బాయిని అన్ని కండిషన్స్ నార్మల్ అయిన తర్వాత ఇంటికి తీసుకెళ్తాం. దయచేసి నేను మా బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటే, హింస మన సిద్ధాంతం కాదు, దాడులు మన సిద్ధాంతం కాదు. కాబట్టి మన మీద దాడి చేసిన వాళ్ళకి కూడా మనం మౌనంగానే సమాధానం చెప్తాం, ఓపికగానే సమాధానం చెప్తాం. దుబ్బాక ఎన్నికల్లో మన గెలిపే వాళ్ళు చేసినటువంటి అరాచకాలకు సమాధానం కావాలని చెప్పి కార్యకర్తలు సమయం పాటించాలని మా కార్యకర్త మిత్రులందరూ కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. జై హింద్, జై భారత్. ఇంత జరిగితే బాధితుడికి అండగా నిలబడాల్సినటువంటి పోలీసు వాళ్ళు ఎవరైతే దెబ్బలు పడ్డాడో, పెద్ది నవీన్, పెద్ది నవీన్ సెల్ ఫోన్ ని దుబ్బాక పోలీసు వాళ్ళు గుంజుకుంటారు, పోలీసు వాళ్ళ కష్టంలో పెట్టుకుంటారు. ప్రజాస్వామ్యంలో ఇదేం పద్ధతి అర్థం కాదు. ఓ సీజర్ ఉండదు, ఓ నోటీస్ ఉండదు, ఓ పంచనామ ఉండదు, ఆయన ఫోన్ వాళ్ళు తీసుకొని పారిపోతారు. ఇది పోలీసు రాజ్యం నడుస్తా ఉన్నట్టు కనబడతా ఉంది. మర్యాదగా అడుగుతా ఉన్నా సిద్దిపేట పోలీసు వాళ్ళని, సిపి గారిని, ఆ అబ్బాయి ఫోన్ తీసుకొచ్చి మర్యాదగా హ్యాండ్ ఓవర్ చేస్తారా? చేయండి. లేదా పోలీసు వాళ్ళు ఎవరు కేసు ఫోన్ లాక్కున్నారో, దానికి సంబంధించిన నాయకులు కొంతమంది, ఈ జిల్లాకు సంబంధించిన నాయకులు ఒక క్రమ పద్ధతి ప్రకారం మాకు సంబంధం లేని అంశంలో, భారతీయ జనతా పార్టీకి సంబంధం లేనటువంటి అంశంలో దుబ్బాకలో నన్ను రాజకీయంగా ఎదుర్కోవడం చేత కాకుండా ఒక కుట్ర చేసి కావాలని మా మీద భౌతిక దాడులకు దిగి మా కార్యాలయాలని ధ్వంసం చేయాలని, కార్యాలయాల్లో ఉన్నటువంటి సిబ్బందిని, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నటువంటి వ్యక్తుల పట్ల పోలీసుల ప్రవర్తన అనేది ఈరోజు బాధాకరమైనటువంటి విషయం. భారత ఎన్నికల సంఘం జరుగుతున్నటువంటి సంఘటనలన్నింటినీ గమనించాలి. ఎన్నికల సంఘం యొక్క నిబంధనలు అమల్లో ఉంటాయి, ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది. ఒక రాజకీయ పార్టీ ఏకాఏకి నియోజకవర్గ బంధుకు కల్పిస్తుంది, ఇతర రాజకీయ పార్టీల నాయకుల ఇళ్ల మీద పోయి దాడులు చేస్తారు. తొగుటా పోలీసులు పోయి సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నటువంటి కార్యకర్తల్ని తొగుటా పోలీస్ స్టేషన్ తీసుకొస్తారు, దౌలతాబాద్ పోలీసులు పోయి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నటువంటి కార్యకర్తలు ఇంటికి తీసుకొస్తారు. సుప్రీంకోర్టు ధర్మాసనం చాలా స్పష్టంగా చెప్పింది, సోషల్ మీడియాలో కేసులు పెడితే, సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడితే కేసులు చేయొద్దు, అరెస్ట్ అయ్యి చేయొద్దు అని చెప్పినప్పటికీ కూడా ఈ రోజు దుబ్బాక శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అందరూ పోలీసులు భారతీయ జనతా పార్టీ నాయకులను, కార్యకర్తల్ని టార్గెట్ చేసి ఉద్దేశపూర్వకంగా